ఓకే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కొంతవరకు ఆడియన్స్కి తెలుసు కానీ ఇన్ని అవర్స్ లో ప్లే అయ్యేది మొత్తం కూడా మాకంత కనిపించేది ఒక వన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు వన్ అవర్ అయితే ఎంతమంది అంటే కాన్వర్జేషన్ కానీ ఎన్నో క్రిస్పీగా వన్ అవర్ లో వేసేస్తారు కదా మీకు అలాంటివి ఏమన్నా మీరు బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఇది పడలేదే నాకు ఇలా ప్రాజెక్ట్ అయిందా ఫ్రాంక్గా చెప్తున్నాను నాకు టూ డేస్ అవుతుంది బయటికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వరకు చూడలేదు పాత ఎపిసోడ్స్ కానీ చూడలేదు చూడలేదు ఎందుకంటే వాళ్ళు ఏం చూపిస్తారు ఎలా చూపిస్తారు అది వాళ్ళు ఇష్టం ఓకే నేను కంటెస్టెంట్గా వెళ్ళాను నా పని నా పని నేను చేశాను సో నాకు అది ఇంట్రెస్ట్ లేదు కానీ జనాలు నాకు ఎలా రిసీవ్ చేస్తున్నారు నా మీద ఏ కమెంట్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో సో కానీ యూట్యూబ్లో కానీ యూట్యూబ్ రివ్యూవర్స్ ఎలా చేస్తున్నారు వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు నార్మల్ పీపుల్ హౌ దే ఆర్ రిసీవింగ్ మీ అది అన్నీ నేను సోషల్ మీడియాలో చూసాను ఓకే సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ఐ కేమ్ అవుట్ విత్ మై హెడ్ హై సో ఒక రెస్పెక్ట్ ఒక డిగ్నిటీ ఒక పర్సన్కి ఓన్లీ మాత్రం యాక్టర్స్కి కాదు చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విషయం సో ఐ కేమ్ అవుట్ విత్ మై రెస్పెక్ట్ అండ్ మై డిగ్నిటీ ఇంటాక్ట్ అందరూ ఫైవ్ చౌదరి గారు మీ గురించి అంటే మాకు తెలియని ఒక మ్యాటర్ చెప్పారు చెప్పంటారా తెలుసు చెప్పండి అంటే జనాలకి మీ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ మీ మదర్ సమాజ్ వాదీ పార్టీ ఎక్స్ఎంఎల్ఏ కొంచెం మిస్టేక్ సమాజ్వాది పార్టీ కాదు వేరే పార్టీ కానీ కంటిన్యూ ఓకే ఎక్స్ఎమ్ఎల్ఏ ఓకే చెప్పండి ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని

ఒక అంటే ఒక యాక్టర్ ఒక హీరో పెట్టాలంటే ఆ హీరో మీద కోటి కోటి రూపాయలు వాళ్ళు పెడతారు. ఓన్లీ మాత్రం ఫోటో చూసి ఎలా సెలెక్ట్ చేస్తారు. హీరోయిన్ గురించి చూస్తే మీరు దొరికారు అన్నార. దొరికాడు కానీ దొరికిన తర్వాత కూడా వాళ్ళు వైవీ చంద్రగారు ఆడిషన్స్ పెట్టారు. అది చెప్పినట్టు అయితే. ఓకే ట్రైన్ లో స్నానం చేసి, బేగం వీట్లో దిగి హర్రీ బర్రీ ఇప్పుడు మనకి సపోర్ట్ అనేది మెయిన్. ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు కసి అనేది చాలా మందికి ఒక లెవెల్లో ఉంటే కొంతమందికి కంఫర్ట్ జోన్ లో ఉంటారు. మీరు అదే ఉండే బట్ ఆ నుంచి అంటే నాకు ఇష్టం లేదు అందుకే నేను బిగ్ బాస్ కి కూడా వెళ్ళాను ఇప్పుడు కూడా నాకు డబ్బు ప్రకారంగా కానీ అట్లాంటి ప్రకారంగా నాకు నేను డైరెక్టర్ గా హిందీ ఇండస్ట్రీలో చాలా గా ఉన్నాను డైరెక్టర్ గా రైటర్ గా కానీ నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ నేను అందుకే బిగ్ బాస్ కి వెళ్ళాను ఆ టైంలో నేను అప్పుడు ముంబైలో వైఎస్ చౌదరి గారు చెప్పిన టైంలో నేను ఆల్రెడీ ముంబైలో ఒక ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్ ఫేమస్ సీరియల్ కానీ నాకు అక్కడ ఎవరు సినిమా ఇవ్వలేదు ఒక కానీ సో ఇంకోటి రెండు మూడు సినిమాలు నా పేరు అంటే ఆల్మోస్ట్ దే రిమూవ్ మీ ఫ్రమ్ ద లాస్ట్ మూమెంట్ సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ ఫిల్మ్ యాక్టర్ అందుకే నేను ముంబైకి వచ్చాను యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఫ్రం ముంబై నేను కాశీ దగ్గర ఒక చిన్న ఊరు ఉంది అక్కడ పుట్టాను అక్కడ ఉత్తరప్రదేశ్లో సో అంటే ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అందరూ సినిమాలు యాక్ట్ చేయాలంటే హైదరాబాద్కి వస్తారు అలాగే ఇండియాలో ఎక్కడ ఎక్కడైనా ఉన్న పర్సన్ సినిమాలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ టెలివిజన్లో యాక్ట్ చేయాలంటే ముంబైకి రావాలి సో అలా నేను కూడా ముంబైకి వచ్చాను సో అక్కడ సీరియల్స్ చేసినప్పుడు అనుకోకుండా వైవిఎస్ చౌదరి గారు ఒక రోజు ఒక హోటల్లో కలిశారు సో నాకు ఒక ఒక ఆల్మోస్ట్ ఒక ఆ టైంలో ఒక సెర్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఒక పిచ్చి ఓన్లీ మాత్రం ప్యాషన్ కాదు ఒక పిచ్చి సో నాకు అవకాశం దొరికింది సో అవకాశం దొరికిన తర్వాత అన్నీ ప్రూవ్ చేయాలి అట్లాంటి గట్టిగా అట్లాంటి కోరికతో నేను ఆ సినిమాలో దిగాను ఆ లహిరీ లహరిలో ఆ సినిమాలో బ్లాక్ బస్టర్ బ్లాగ్ బెస్టర్ హిట్ అయింది నాలో ఉన్న డెడికేషన్ అండ్ కమిట్మెంట్ వైవిఎస్ చౌదరి గారు చూసారు సో ఈ మ్యాటర్ లాస్ట్ ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు కానీ సో అందుకే ఈ మ్యాటర్ ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్ళింది కానీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ మ్యాటర్ ఇప్పుడు జనాలకి తెలిసింది సో ఆ టైం లో నా గురించి కూడా చాలా రూమర్స్ ఇక్కడ అంటే డబ్బు పెట్టిన వాళ్ళు మేబీ మార్వాడి సంథింగ్ సంథింగ్ ఇది ఇట్లాంటి రూమర్స్ లైహరీ లహరీ తర్వాత ఎందుకంటే బయట వాళ్ళు కదా చౌదరి గారు ఎలా హీరో పెట్టాడు మేబీ హిస్ పుట్టింగ్ ఇన్వెస్టింగ్ మనీ అంతే కాస్ట్ ఫీలింగ్ కాదు కానీ వేరే ఫీలింగ్స్ మేబీ బి అ మార్వాడి పర్సన్ ఈస్ పుట్టింగ్ మనీ అట్లాంటివి కూడా నేను చాలా రూమర్స్ విన్నాను సో ఓకే కానీ నా నాకు నా పరిస్థితి ఏంటి నా రియాలిటీ ఏంటి అది వైవియస్ చౌదరి గారికి తెలుసు అది నాకు తెలుసు సో ఇప్పుడు అందరికీ కూడా తెలిసింది నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా తెలుసు నా గురించి